ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ప్రకారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్మించే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నదని రాష్ట్ర రోడ్ల భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి నాగ్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో మంత్రి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియకు సంబంధిత పలు అంశాలపై నాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతితో సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో నిర్మాణ రంగం రోజురోజుకు పుంజుకుంటుందని ప్రపంచ దేశాల సైతం అధునాతన టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణాలు చేస్తున్నారని దేశ నిర్మాణ రంగ వ్యవస్థ కూడా అంతటి అధునాతన టెక్నాలజీ అందుకోవాల్సిన అవసరం ఉన్నదని అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ప్రపంచంతో పోటీ పడే విధంగా అట్లాంటి విద్యా ప్రమాణాలు తేవాలని నిర్మాణ రంగం కోసం నైపుణ్యం కలిగిన విద్యార్థులు తయారు చేయాలని కన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి ఏర్పాటు గల అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి వస్తున్న వారికి పాత పద్ధతిలోని బోధన జరుగుతుంది కానీ ఈ యూనివర్సిటీ ద్వారా ప్రపంచంతో పోటీ పడే విధంగా జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నాలజీ విద్య అందనుంది ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ విద్యాబోధన ఉండనుంది కొత్త రీసెర్చ్ కోర్సులు కూడా ఇందులో ప్రవేశపెట్టొచ్చు దీని ద్వారా నిర్మాణ రంగ ఇంజనీర్లు నిపుణులు సైంటిస్టులు ఎంతోమంది తయారవుతారు తెలంగాణతో పాటు దేశ నిర్మాణ రంగ వ్యవస్థలోనే వారు కీలకమయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం సకల సౌకర్యాలతో నూతన టెక్నాలజీకి తగ్గ ప్రమాణాలతో హైదరాబాద్లోని న్యాక్ క్యాంపస్ ప్రాంగణంలోని నలభై ఆరు ఎకరాల్లోగా పన్నెండు ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుపై పరిశీలిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు